హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై బర్త్డే వ్లాగ్. ప్రశాంతంగా ఉందో, టెంపుల్కి వెళ్తున్నాం. వెళ్ళి అక్కడి నుంచి బయట ఫుడ్ తిందామని అనుకున్నాం. ఇల్లు వచ్చి ఏం చేస్తాను చూద్దాం. ఇంట్లో దేవుణ్ణి మొక్కి పూలు పెట్టుకున్నాం అనమాట టెంపుల్కి తీసుకెళ్లాలని. నేనైతే ఇక్కడ రెడీ అయిపోతున్నా. లాస్ట్ ఇయర్ కూడా నేను శారీనే వేసుకున్నా. లాస్ట్ ఇయరే 30 టర్న్ అయ్యా, అప్పటి నుంచి ఎందుకు శారీ వేసుకోవాలనిపిస్తుంది. అది కూడా కాటన్ శారీనే. సో ఇది కూడా కాటన్ శారీనే అనమాట. ఎందుకో కంఫర్టబుల్, ఒక హ్యాపీనెస్ ఇస్తుంది. సింపుల్గా ఉంటుంది కదా, పెద్ద హడావిడి లేకుండా అని అనిపిస్తుంది. సో ఈ బ్లాక్ శారీ కదా, బ్లాక్ బీడ్స్ వేసుకుని సేమ్ బ్లాక్ కమ్మలు పెట్టుకున్నా. నార్మల్గా అప్పుడప్పుడు కమ్మలు పెట్టుకోను, ఇవి పెట్టుకునేటప్పుడు మస్తు పెయిన్ అనిపిస్తుంది. ఇంకా సర్లే పెట్టేసుకుందామని కొన్ని రోజులు అట్లే పెట్టుకున్నా. సో మేము మార్నింగే టెంపుల్కి స్టార్ట్ అయిపోయి వెళ్ళాము. కానీ టెంపుల్లో కూడా అక్కడ ఏదో జరుగుతుందన్నమాట, పూజ బయటికి వినిపిస్తున్నాయి అన్నీ. లోపలికి వెళ్ళి చూస్తే శ్రీనివాస కళ్యాణం చేయించుకుంటున్నారు అండ్ ఇంకా చాలా పూజలు జరుగుతున్నాయి. మంచిగా అనిపించింది నాకు, నా ఫేవరెట్ గాడ్ కూడా. సో మంచిగా బ్లెస్సింగ్స్ లాగా అనిపించింది. తర్వాత అయితే రెస్టారెంట్కి వెళ్ళాం. సో వెళ్ళి యాజ్ యూజువల్ అండి, నేను ఇంతకుముందు చాలా వీడియోస్లో చూపించిన సేమ్ రెస్టారెంట్కే వెళ్తాము. ఇక్కడ శ్రీకృష్ణ విలాస్ అని ఒక రెస్టారెంట్ ఉంటుంది అన్నమాట, ఇండియన్ రెస్టారెంట్. అక్కడ ఇండియన్ ఫుడ్, నాకు ఇండియన్ ఫుడ్ అంటేనే ఇష్టము అండ్ వెజిటేరియన్ కూడా చాలా ఇష్టం. సో అందుకని నా కోసం ప్రిఫర్ చేసి అక్కడికి వెళ్ళాము. సో వెళ్ళి రావడం అంతే ప్లాన్. యాక్చువల్గా ముందు రోజు ఇది అన్ప్లాన్డ్ బర్త్డే సర్ప్రైజ్, నాకు అసలు అనుకోలేదు. నిన్న నేను హెయిర్ కట్కి వెళ్ళా కదా, అసలు హెయిర్ కట్ చేయించుకుందే బర్త్డే కోసం అని, అదొక్కటే నేను ప్లాన్ చేసింది. దాని తర్వాత వీళ్ళు షాపింగ్కి వెళ్ళినప్పుడు బెస్ట్ బైకి వెళ్ళినామన్నమాట. సో అక్కడ సుధీర్ నాకు ల్యాప్టాప్ గిఫ్ట్ ఇచ్చాడు. అసలు అనుకోలేదన్నమాట కొంటున్నామని. ఏదో ఊరికే నార్మల్ షాపింగ్కి వెళ్ళాం కదా, నేను నా కోసం వెయిట్ చేయాలి. సో అప్పటి వరకు తిరుగుతూ ఉంటారని అనుకున్నా కానీ, సో ఇట్ వాజ్ అ సర్ప్రైజ్. అందుకే ఈరోజు ఓపెన్ చేశాను, నిన్ననే తీసుకొని వచ్చాం బట్ ఈరోజు ఓపెన్ చేశా. ఇంతకుముందు నా దగ్గర లేదా అంటే అలా ఏం కాదు. సుధీర్ ఇంట్లో ఉన్నాయి కదా, అవి యూజ్ చేస్తుండే. అండ్ ఇది నా కోసం అన్నమాట, హెచ్పి ల్యాప్టాప్ తీసుకున్నా. అందరు ల్యాప్టాప్ తీసుకున్నా అంటే మ్యాక్ అనే ఎక్స్పెక్టేషన్స్ ఉంటారు. మా ఇంట్లో ఆల్రెడీ మ్యాక్ ఉంది, అవసరం లేదు, నాకు పెద్ద ఇంట్రెస్ట్ కూడా లేదు అది. సో నాకు ఇదే కావాలి అని, అంటే ఎప్పటి నుంచో తీసుకోవాలి అని అనుకుంటుండే. పోస్ట్పోన్ చేసుకుంటూ ఇట్స్ ఓకేలే అంటే ఆ థాట్ కూడా లేదన్నమాట నాకు ఇలా బర్త్డే రోజు ఇస్తాడు అని. నార్మల్గా సర్ప్రైజెస్ అన్నీ సుధీర్ ముందు కానీ తర్వాత కానీ ఇస్తుంటాడు. లాస్ట్ ఇయర్ కూడా కరెక్ట్ బర్త్డే ముందే ఇచ్చాడు ఒక చైన్. ఇది ఎందుకో లాస్ట్ ఇయర్ నుంచి కొంచెం కరెక్ట్గా ఇస్తున్నాడు. అండ్ ఇది కూడా అన్ప్లాన్డే. లాస్ట్ ఇయర్ ఎవరైతే ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకున్నానో నేను బర్త్డే, సేమ్ అదే రెస్టారెంట్కి వెళ్ళాను. దాని తర్వాత ఇక్కడ మాకు దగ్గరలోనే సిటీ సెంటర్ ఉంటుంది అన్నమాట, కొంచెం హ్యాపెనింగ్ ప్లేసే, బాగుంటుంది. సమ్మర్ టైంలో ఇంకా చాలా బాగుంటుంది. ఇక్కడ ఏమి ఇండియన్ రెస్టారెంట్స్ కానీ సో ఏవి ఉండవు, బట్ ఓకే అట్లా తిరగచ్చు, బాగుంటుంది అన్నమాట ప్లేస్. సో అక్కడికి వెళ్ళాము. ఎప్పుడు ఇంట్లోనే కదా, బయటికి వెళ్దాము బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి అని ఫ్రెండ్స్ అంటే, అవును నాకు కూడా అనిపించింది బయటికి వెళ్ళాలి అని. సో ఫ్రెండ్స్ అంటే ఎవరో కాదండి, నా వీడియోస్లో ఎప్పటి నుంచో మీరు చూస్తుంటారు వింటుంటారు, భరత్ రమ్య. సో వాళ్ళే అండ్ ఈసారి అభిషేక్ కూడా వచ్చాడు. సో వాళ్ళందరితో పిల్లల్ని తీసుకొని ఇక్కడికి వచ్చాము. బాగుంటుంది ప్లేస్ చూడడానికి మంచి. నాకు డౌన్ టౌన్స్లో తిరగాలి అని ఇష్టం ఉండిందనమాట, కానీ భయం అక్కడ కొంచెం అంటే అంతగా సేఫా కాదా అనేలాగా ఆలోచిస్తుండే నేను. బట్ ఇట్లాంటి ప్లేసెస్లో ఎదుగుతా అట్లా తిరిగినట్లే అనిపిస్తుంది. అండ్ ఇక్కడ కొన్ని ఐస్ క్రీమ్స్ ఇట్లా స్నాక్స్ అవన్నీ తీసుకోవచ్చు. సో ఆ రోజు ఏదో కాన్సర్ట్ జరుగుతుందన్నమాట, ఇట్లా ఓపెన్ ఆడిటోరియం లాగా ఉంటుంది మొత్తం, ఇట్లా స్టెప్స్ గ్రాస్ లాగా ఉండి. సో ఆ రోజు చాలా మంది క్రౌడ్ ఉన్నారు, వాళ్ళందరూ అట్లనే మంచిగా సమ్మర్ కదా హ్యాపీగా టైం స్పెండ్ చేస్తున్నారు. అండ్ మేము ఇక్కడైతే ఐస్ క్రీమ్ తీసుకున్నాం. నేను ఏదో చిన్న కప్లో ఇస్తాడనుకున్నా కానీ ఎంత పెద్ద ఐస్ క్రీమో, ఆద్వికైతే అస్సలు మిగలకుండా కంప్లీట్గా తిన్నాడు. వాడికి ఇష్టం. చాహ్నా మ్యాక్సిమం ఫినిష్ చేసింది, ఎప్పుడు అదే తీసుకుంటుంది కాటన్ క్యాండీ అని, కానీ ఫినిష్ చేయదు, మళ్ళీ కూడా అదే తీసుకుంది.
ఇంకా వాడైతే చాక్లెట్ స్ట్రాబెర్రీ ఏదో తీసుకున్నాడు, నేను జస్ట్ టేస్ట్ చేసా అంతే. సో వాడు కంప్లీట్గా ఫినిష్ చేశాడు, మేము కూర్చొని కాసేపు అలా టైం స్పెండ్ చేసి మాట్లాడుకొని అది ఫినిష్ చేసిన తర్వాత నెక్స్ట్ కేక్ కట్ చేద్దాము అని అనుకున్నాం. మేము ఇక్కడ పైన కూర్చున్నాం కదా, బ్యాక్ యార్డ్లో కూర్చుంటే కొంచెం వ్యూ బాగుంటుంది, పర్సనల్గా స్పేస్ మాట్లాడుకుంటూ టైం స్పెండ్ చేయొచ్చని ఇటు వచ్చామన్నమాట లోపల కూర్చోకుండా. అండ్ సమ్మర్ వచ్చేసింది కదా, బయట కూర్చుంటే ప్రశాంతంగా ఉంటుంది. దీనికి ఇటు సైడ్ ఇంకొక వాక్వే ఉంటుంది అన్నమాట, చిన్న ఫౌంటైన్ లాగుండి. సో మేము అక్కడికి వెళ్ళి బర్త్డే కేక్ కట్ చేసాం. నా బర్త్డే కేక్ చూసేయండి. అండ్ దిస్ వాజ్ మై అనదర్ క్యూట్ సర్ప్రైజ్. బయట చేసుకుంటా అది కూడా అట్లా కూడా అనుకోలేదన్నమాట, సడన్గా ప్లాన్ చేశారు. అండ్ బయట అంటే ఓకే అనుకున్నా, నార్మల్గా ఇప్పుడు ఏదైనా రెస్టారెంట్లో కూర్చొని తింటూ అక్కడే కేక్ కట్ చేస్తాం కదా, అక్కడ సైడ్ వెళ్దాము అని కూడా వాళ్ళే సజెస్ట్ చేశారు. నాకు కూడా కొత్తగా అనిపించింది, అంటే నేను ఎప్పుడు ఇట్లా సెలబ్రేట్ చేసుకోలేదు కదా అని. అండ్ పిల్లలకి కూడా ఈ ప్లేస్ బాగా నచ్చింది. సో మీరైతే ఇప్పుడు నా బర్త్డే సెలబ్రేషన్స్ చూడండి, మళ్ళీ మాట్లాడుకుందాం. అయిపోయింది కేక్ కటింగ్, తినడం అండ్ కొన్ని ఫొటోస్ తీసుకున్నాం అందరం. సో అందరినీ చూపించట్లేదు, వాళ్ళ ప్రైవసీని డిస్టర్బ్ చేయాలని నేను అనుకోవట్లేదు, వాళ్ళకి అట్లా ఇష్టం ఉండదు. సో అందుకే మా వారికే చూపిస్తున్నా. చాహ్నాయి పెయింటింగ్ చేసి ఇచ్చింది హ్యాపీ బర్త్డే అని. అండ్ దిస్ వాజ్ మై అనదర్ అన్ప్లాన్డ్ సర్ప్రైజ్. నెక్స్ట్ డే మా కమ్యూనిటీలో నా ఫ్రెండ్స్ ఎవ్వరికి నా బర్త్డే తెలియదు, ఎవ్వరికి ఒక్కరికి కూడా. అండ్ నేను కూడా వెరీ సీక్రెట్గా మెయింటైన్ చేసిన, చాహ్నాని కూడా ఎవ్వరికి చెప్పొద్దన్న, ఆద్విక్ని చెప్పొద్దన్న, వాళ్ళు కూడా చెప్పలేదన్నమాట. అంతా అయిపోయిన తర్వాత చాహ్నా రివీల్ చేసింది స్వాతికి. సో ఇట్లా అన్ప్లాన్డ్గా నెక్స్ట్ డే కూడా బర్త్డే చేసుకున్నా నేను. సో దిస్ వాజ్ అనదర్ సర్ప్రైజ్ అండ్ వెరీ హ్యాపీ. బాగుండి, అసలు వాళ్ళందరూ షాక్ అయ్యారు, తిట్టారు, అదేంది బర్త్డే అని చెప్పవా నువ్వు అని. అండ్ నా బర్త్డే అని నేనే చెప్పుకుంటే ఏం బాగుంటుంది అండ్ పిల్లల్ని కూడా నేనే చెప్పొద్దన్నాలే. బట్ ఇట్స్ ఓకే, ఎనీవే తెలిసింది, ఐఎమ్ హ్యాపీ. కొంచెం మంచిగా టైం స్పెండ్ చేసి ఎంజాయ్ చేసాం. చాలా ఉన్నాయి ప్రవీణ. ఇంకొక ఒక స్ట్రాబెర్రీ తీసుకోనా ఇది తీసుకుంటారే టచ్ కాకుండా. సో అది సంగతి, అలా జరిగింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్.